నేను మటర్లు చేయడానికి రాలే ఈ ప్రాంతానికి ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత చదువుకోవాలని ఆసక్తి ఉన్న విద్యార్థికి చదువు చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉద్యోగం లేని నిరుద్యోగ యువకుడికి ఏ విధంగా ఉద్యోగం సాధించాలని ఈ రోజు ఒక అమ్మలేసి మాట్లాడింది ఏం కావాలి నువ్వు ఏం చేసినా చేయకున్నా పర్వాలేదు గానీ మా పిల్లలు తాగకుండా ఉంటే బెల్ట్ షాపులు లేకుండా ఉంటే బాగుంటుంది అంటారు ఎవరికి బెల్ట్ షాపులు ఉండాలంటారో లేనివాళ్ళు చేయొద్దండి దాని మానిఫెస్టోలో పెడతా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరుల ఆవేదన నేను చెప్తా రేపు మంత్రి ముత్తారానికి సంబంధించిన మా అక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మహిళా సోదరిమల్లకు సంబంధించిన ఆవేదన చెప్పింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకురాలు సోనియా గాంధీ గారికి చెప్తా రాహుల్ గాంధీ గారికి చెప్తా మా మల్లికార్జున ఖార్గే గారు చెప్తా ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులకు చెప్తా వాళ్ళు కోరుకునేది ఇదే మనము ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది మన మేనిఫెస్టోలో పెట్టాలి ప్రధానంగా తీసుకుంటామమ్మా ఇది మంత్రి ముత్తారానికి సంబంధించిన మహిళల వాగ్దానం యావత్ రాష్ట్రానికి మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వాగ్దానంగా చేసి నాకు ఒక శక్తినిచ్చిండ్రు మీరు ఈరోజు నేను గారిచ్చిన ఆరు గ్యారంటీలు వివరించడానికి మీ ముందు నిలబడ్డాం దయచేసి అన్ని కూడా మీరు ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కూడా కొరడానికి వచ్చినాం ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినా ఇంకోటి ఏం పెట్టాలి పై కాలేజీ పెట్టాలి మెడికల్ కాలేజీ పెట్టాలి మెడికల్ కాలేజీ పెట్టాలి మీరు నాకు నా సంతకానికి ధైర్యం ఇవ్వండి శక్తినివ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేపించే బాధ్యతల భాగంగా శ్రమించి పనిచేసి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది